నమస్తే, వెల్కమ్ టు ప్రజ్ఞా మీడియా. ఈ అనంత విశ్వం అంతు చిక్కని రహస్యాల వలయం, కానీ ఈ సకల చరాచర జగత్తును సృష్టించే స్థితిలయ కారకుడైన కైలాసనాథుని ఆలయానికి కూడా రహస్యం ఉంది. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఆ ఆలయ నిర్మాణం వెనుక ఉన్న కథ ఏమిటి? విఘ్నులు సైతం విస్తుపోయేలా చేసిన ఈ ఆలయ మిస్టరీ కథనం ప్రజ్ఞా మీడియా ప్రేక్షకులకు ప్రత్యేకంగా. ఈ ప్రపంచంలో అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. కేవలం ఈజిప్ట్ పిరమిడ్లు, బర్ముడా ట్రయాంగిల్ వంటివే కాకుండా ఇంకా చాలా రహస్యాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. వాటిలో ఒకటి మన భారతదేశంలోనే ఉన్న సుప్రసిద్ధ మహిమాన్విత ఆలయం, అదే కైలాస ఆలయం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు 50 కిలోమీటర్ల దూరంలో గల 32 ఎల్లోరా గుహల్లోని కేవ్ నెంబర్ 16లో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయ ప్రత్యేకతలను పరిశీలిస్తే రాళ్ళు, సిమెంట్ వంటివి ఏమీ ఉపయోగించకుండా కేవలం రాతికొండను ఆలయంగా మలచడం ఈ ఆలయ ప్రత్యేకం. పైగా దీన్ని కొండ దిగువ భాగం నుంచి కాకుండా పై భాగం నుంచి కిందకు చెక్కుకుంటూ వెళ్ళటం మరొక అద్భుతం. అయితే ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు, ఎందుకు నిర్మించారనేది ఇప్పటికీ ఓ అంతు చిక్కని మిస్టరీయే. టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లో ఇంత అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారంటే అస్సలు నమ్మబుద్ధి కాదు. ఈ రోజుల్లో ఇలాంటి ఆలయాన్ని నిర్మించాలంటే పక్కా బ్లూ ప్రింట్, ఇంజనీర్లు, వందల కొద్ది పనివాళ్లు అవసరమవుతారు. కానీ అప్పట్లో అవేమీ లేకుండానే కేవలం శిల్పులంతా కలిసి 100 అడుగుల ఎత్తైన కొండను ఆలయంగా చెక్కారంటే నిజంగా అద్భుతమే. పురావస్తు పరిశోధకుల అంచనాల ప్రకారం 400,000 టన్నుల రాయిని 18 ఏళ్ల పాటు చెక్కి ఈ ఆలయాన్ని నిర్మించారని తెలుస్తోంది. కానీ శాసనాల ప్రకారం ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 783లో పూర్తి చేసినట్లుగా ఉంది. ఇందులోని విగ్రహాలను పరిశీలించగా దాదాపు 600వ సంవత్సరంలో నిర్మాణం ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. అంటే దీని నిర్మాణానికి సుమారు 150 ఏళ్ళు పట్టినట్లుగా తెలుస్తోంది. అయితే ఇంతటి అద్భుతమైన ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు ఔరంగజేబు తన సైన్యాన్ని పంపాడని, వారంతా 3 ఏళ్లు కష్టపడి కేవలం 5% మాత్రమే ధ్వంసం చేయగలిగారని ఒక వార్త ప్రచారంలో ఉంది. ఈ ఆలయానికి వెళ్లే ఆ ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. 3 అంతస్తులు ఎత్తు ఉండే ఒకే రాయిని తొలుస్తూ అంత భారీ నిర్మాణం చేపట్టారంటే చాలా అద్భుతం అనిపిస్తుంది. ఆలయ గోడలపై రామాయణం, భాగవతం, మహాభారత గాథలను శిల్పాలుగా మలిచారు. ఆలయ ఆవరణలోని స్తంభం, దాని భాగంలోని సింహాలు, గ్రహాల శిల్పాలు అబ్బురుపరుస్తాయి. ఇప్పటి వరకు అంతా ఈ ఆలయ నిర్మాణమే పెద్ద మిస్టరీగా భావించారు. కానీ దీని కింద మరో మిస్టరీ దాగి ఉంది, అదే అండర్గ్రౌండ్ సిటీ. దీని నిర్మాణాన్ని పరిశీలిస్తే దీన్ని నిర్మించడం మనుషుల వల్ల కాదని తెలుస్తోంది. ఆలయంలోని చెక్కిన 2 అడుగుల సొరంగంలోకి మనిషి వెళ్ళటం అసాధ్యం అనిపిస్తుంది. అలాగే ఆలయం దిగువన గుండ్రటి రంధ్రాలు సైతం ఎంతో లోతుగా ఉంటాయి. ఇవన్నీ పరిశీలిస్తే ఈ ఆలయం కింద ఓ అండర్గ్రౌండ్ సిటీ ఉందని తెలుస్తోంది. ఈ చిన్ని గుహల నుంచి కిందకి వెళ్ళాలంటే అతి చిన్న మనుషులు లేదా పిల్లల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో 1000 ఏళ్ల కిందట ఏలియన్స్ ఇక్కడ సంచరించాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అలాగే ఆ ఆలయం మీద ఉన్న కొన్ని శిల్పాల్లో చిన్న చిన్న ఆకారాల్లో ఉన్న రూపాలను చూస్తే అది నిజమే అని అనిపిస్తుంది. ఆలయంలో ఉన్న శివలింగంపై పోసే నీళ్లు ఎక్కడికి వెళ్తాయో తెలియదు. అవి ఆ కింద ఉన్న అండర్గ్రౌండ్ సిటీలోకి వెళ్తాయనే సందేహాలు ఉన్నాయి. ఆలయం నేలకు ఉన్న రంధ్రాలు గాలి వెలుతురు కోసం ఏర్పాటు చేసినవి కావచ్చని పలువురు చెబుతూ ఉంటారు. అయితే ఆ రంధ్రాల్లో చిన్నారులు పడిపోయే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ప్రభుత్వం వాటిని మూయించివేసింది. మనుషులు వెళ్ళటానికి వీలులేని ఆ గుహల్లోకి డ్రోన్లను పంపినట్లయితే మరిన్ని విషయాలను తెలుసుకోవచ్చు. అయితే ప్రభుత్వం ఇందుకు సిద్ధంగా లేదు. గత 40 ఏళ్ల నుంచి ఆ సొరంగాలు మూసి ఉన్నాయి. దీంతో ఆ గుహల్లో విలువైన నిధులు ఉండవచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కైలాస ఆలయం గురించి మరాఠీ ఇతిహాసాలలో ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. స్థానిక రాజు తీవ్ర అనారోగ్యానికి గురవడంతో అతని భార్య శివుడిని ప్రార్థించింది. ఈ సందర్భంగా రాజు పూర్తిగా ఆరోగ్యవంతంగా కోలుకుంటే ఆలయాన్ని కట్టిస్తానని తెలిపింది. ఆ ఆలయ గోపురం చూసే వరకు తాను ఉపవాసాన్ని ఉంటానని మొక్కుకుంది. దీంతో ఆ రాజు కోలుకున్నాడు. రాణి మొక్కు తీర్చుకునేందుకు అప్పటి శిల్పులు కొండను తొలిచి ఆలయ నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న ఓ శిల్పి అలా నిర్మాణం చేపడితే ఆమె ఆలయ గోపురాన్ని చూసేందుకు 200 ఏళ్లు పడుతుందని చెప్తాడు. దీంతో ఆలయాన్ని ముందు నుంచి కాకుండా కొండ పైభాగం నుంచి చెక్కుకుంటూ వచ్చారు.
ముందుగా ఆలయ గోపురాన్ని చెక్కి రాణిని ఉపవాస దీక్ష విరమించేలా చేశారు. అందుకే ఈ ఆలయానికి అంత ప్రత్యేకత వచ్చిందని ఆ కథలో పేర్కొంటారు. చూశారు కదండి కైలాస ఆలయ మిస్టరీ. మరిన్ని అబ్బురుపరిచే ఆసక్తికర కథనాల కోసం చూస్తూనే ఉండండి ప్రజ్ఞా మీడియా.